Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చేసుకొని అనేక విమర్శలు అనేక తీర్మానాలు అనేక ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం మీద చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే జూమ్ పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పోయి ఈరోజు జూమ్కే పరిమితమయ్యి జూమ్లోనే ఇంట్లోనే కూర్చొని కనీసం బయటికి రాకుండా గత 1.5 సంవత్సరం నుంచి ఎక్కడ కూడా కనిపించకుండా ఈ రాష్ట్రంలో కోవిడ్ కానీ అనేక రకాల ఇదిగా ఉన్నా కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోయి పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని అక్కడ గూడుగా ఉన్న అక్కడ అడ్రస్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలలో ఆయన మానసిక స్థితి అని వాస్తవానికి నాకు తెలిసి ఏదో సైకలాజికల్ బిహేవియర్ జబ్బు కూడా వచ్చింది. ఈ మధ్య గతంలో కూడా ఉండింది, ఇప్పుడు బాగా ముదిరింది. తన పార్టీని చూస్తే జూమ్ పార్టీగా మార్చుకున్నాడు, కొడుకు చూస్తే పనికి రావట్లేదు, ఎడపక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో తన సంక్షేమ అభివృద్ధితో ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు, సైకలాజికల్గా బిహేవియర్గా జబ్బుతో ముదిరి ఈరోజు ఎట్టంటో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న చూశాను ఆయన 9 సంవత్సరాల గతంలో అధికారంలో ఉండి కనీసం ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయకుండా కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పోలవరానికి సంబంధించి ఎక్కడా కూడా ఏమీ చేయని ఆయన వ్యక్తి. ఈయనే 5 సంవత్సరాల్లో పోలవరం నేనే కట్టేశాను, అన్నీ నేనే చేసేసాను, మొత్తం నేనే చేసేసానని చెప్పుకోవటం కూడా చూసాను. నవ్వుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటూ స్టార్ట్ చేసిన వ్యక్తి మహానాయకుడు అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయిన తర్వాత కనీసం ఎవరూ ఏం పట్టించుకోకుండా ఈరోజు పోలవరంలో కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికెక్కడికి ప్రాజెక్టులను సవరించుకుంటే ఈరోజు పోలవరం దాదాపు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కనీసం ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నా, ఈరోజు 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది, ఈ 2 సంవత్సరాల కోవిడ్ సీజన్లో కూడా ఈరోజు పోలవరం కానీ వెలిగొండ టనల్ పూర్తి చేయడం కానీ ఒక టనల్ని పూర్తి చేయడం కానీ కోవిడ్లో కూడా లేబర్ని కానీ అందరినీ మొబిలైజ్ చేసుకుని ఈరోజు అక్కడ ఎంతమంది కోవిడ్ బారిన పడినా కూడా జాగ్రత్తగా పనిచేసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఒకటి అడుగుతున్నా, మీరు మాత్రం మీ ఇళ్లలో నుంచి కనీసం ఒక అడుగు కూడా బయటకు వెళ్ళలేని మీరు, గత 2 నెలల నుంచి అప్పుడు 6 నెలలు ఇప్పుడు గత 2 నెలల నుంచి ఇంటికే పరిమితం అయిపోయి బయటికి కూడా రాలేని మీరు ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి ఆర్థిక భారతదేశంలోనే ఆర్థికంగా కూడా కుదిరి ఇదైనా కూడా ఈరోజు తీసుకుంటే సౌత్ ఇండియాలోనే ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా కూడా మిగతా రాష్ట్రాల్లో కన్నా పురోగతి చెందిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలోనే 3వ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ కావచ్చు, ఆయన చేస్తున్న పనుల మీద ర్యాంకింగ్ కావచ్చు, ఈరోజు 3వ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నమాట వాస్తవం కాదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ రోజైనా నువ్వు లేని నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి గారు విమర్శిస్తా ఉన్నావు. ఈరోజు ఇరిగేషన్కి సంబంధించి కూడా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం ప్రతి ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోపోవాలి, రాష్ట్రానికి సమూలంగా ఆ రోజు పోతిరెడ్డి పాడిని 11,044,000 చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అయితే ఈ రోజు దాన్ని 80,000 పెంచుతుంది, సామర్థ్యాన్ని పెంచి రాయలసీమ ముఖ్యంగా నెల్లూరు ఈ 5 జిల్లాలకి ఉపయోగపడే విధంగా దాన్ని పెంచడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర సుజల సేవంతి 2 ఫేజులని పిలవటం టెండర్లు పిలిచాం, హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపూర్కి దాన్ని పెంచుతూ టెండర్లు పిలవబోతా ఉన్నాం. ఈరోజు 5 ఎస్పీవీస్ కృష్ణ గోదావరికి సంబంధించి బ్యారేజెస్ కట్టి అక్కడ స్టోరేజ్ పెంచబోతా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్ని దాదాపు 50-60 వేల కోట్లకి ఈరోజు పిలవటం జరిగింది. ఎస్పీవీస్ని ఆర్గనైజ్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ సంక్షేమం దాదాపు 95 వేల కోట్ల పైగా ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా ఒక దళారి వ్యవస్థ లేకుండా ఎక్కడా ఒక కరప్షన్ లేకుండా ఎవరు మధ్యవర్తి లేకుండా ఒక సెక్రటేరియట్ వ్యవస్థతో నేరుగా ఈరోజు ఇచ్చే వ్యవస్థని ఈరోజు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 4 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతాం. ఈరోజు ఇంత పరిపాలన ఒక దక్షతతో ఈరోజు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా తీసుకున్నా కూడా 2 సంవత్సరాల్లో ఇంత పాండమిక్ ఉన్నా కూడా